బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అన్నారు కాంగ్రెస్ నేత పాలేరు అభ్యర్థి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి. ఈ రెండు పార్టీలు పైకి విమర్శించుకున్న లోపల కలిసే ఉంటాయన్నారు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా నేలకొండ పొంగిలెట్టి బీజేపీ బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. కేవలం ఒకే ఒక కుటుంబం లబ్ధి పొందిందన్న సంగతి మనకు తెలియంది. కుటుంబం ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీలకు మాయమాట అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా తెలంగాణ ప్రజలకు ఇవ్వలేదు. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, మైనారిటీ బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, రెండో విడత డీడీలు కట్టించుకున్న గొర్రెలు కావచ్చు, ఇలా అనేకమైన అంశాలు మాటలు చెప్పాడు తప్ప చేతలేమి చేయలేదు. కలవకుంట చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా కట్టాను, ప్రపంచ వ్యాప్తంగా దీని వల్ల నాకు మంచి పేరు వచ్చింది, తెలంగాణ ప్రజలకు మంచి పేరు వచ్చిందని అనేక బొంకులు బొంకినాయి కలవకుంట చంద్రశేఖరరావు గారు. వారం రోజుల క్రితం మనం చూసాం గోదావరి మీద కట్టిన రెండు ప్రాజెక్టులు, ఒక ప్రాజెక్టు కుంగిపోయింది, ఒక ప్రాజెక్టు పగిలిపోయింది. కేంద్ర సంఘాలు, కేంద్రంలో ఉండే అబ్జర్వేషన్ సంఘాలు ఈ డ్యాములంతా పడగొట్టి కొత్తగా కట్టాలని నివేదిక ఇచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ డ్యాములు కట్టిన అధికారులను కానీ అప్పుడున్న ముఖ్యమంత్రిని కానీ ప్రశ్నించలేదు.